ఈరోజు గతంలో రాజవరప్రసాద్ అనే తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకునే రాజవరప్రసాద్ తెలంగాణ ఉద్యమకారుడుగా ఏం చేసిండో, కానీ తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బానిస బతుకులు బతికింది ఇన్ని రోజులు. ఉదాహరణకు షాద్ నగర్ నియోజక మున్సిపాలిటీలో బ్రహ్మరాంబ అనే కౌన్సిలర్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే మీరు అంతా ఎమ్మెల్యే సుట్టు తిరిగి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, మేము డబుల్ బెడ్రూము మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే ఓట్లు అడగడం కానీ చెప్పి ఒక పర్యాయం కల్పించేసారు. రెండో పర్యాయంలో కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు చూపెట్టి, ప్రతిసారి డబుల్ బెడ్రూమ్లు చూపెడతారు, మీకు ఇల్లు ఇస్తామంటారు, ఓట్లు వేపించుకుంటారు. మీ పార్టీకి మీకు మొత్తము ప్రజలను మోసం చేసే అలవాటు, కానీ ప్రజలను మేలు చేసే అలవాటు మీకు ఎప్పుడు లేదు. అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది అంటే బెనిఫిషరీకి మాత్రమే వాళ్ళ అకౌంట్లో పైసలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో అవినీతి జరిగితే మళ్ళీ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు వెలికి తీయలేదు, తీస్తే ఆ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలా చేస్తే ఇవాళ మీరు ఈ మాటలు మాట్లా అంటే మేమేం చేయలేదు కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోనికి అవకాశం లేవు కాబట్టి ఇవాళన్నీ ఏదో నువ్వు మాట్లాడితే మా టీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మెచ్చుకుంటారనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్న మాటలు కానీ, మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం టీఆర్ఎస్ నాయకులు మోసం చేస్తారు, వాళ్ళు 10 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఇవ్వలేదు, మేము 100కి 100% మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ డబుల్ బెడ్రూమ్లు పరుస్తాము, అది కూడా ఎవరికైతే న్యాయంగా రావాలో వాళ్ళకి ఇస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ నీవు టీఆర్ఎస్ పార్టీలో ఏదో చేసుకోవాలి, నన్ను మెచ్చుకోవాలని చెప్పి తాపత్రయపడే ధోరణిలో ఇలా పనిచేసుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, మొదటిసారి 3 నెలల లోపట్టే అసెంబ్లీలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున కట్టిస్తామని చెప్పి బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మీలాగా ఒకసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు అవకాశం ఇస్తారు, మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే కూడా మీరు ఏం చేయలేని పరిస్థితి, మీ నాయకులు ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సతమైపోతున్న ఇడికే ఇవాళ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించే సత్త ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. మిగతా పార్టీలు ఏమి ఉన్నా వాళ్ళు ధనవంతుల కొమ్ము కాస్తారు తప్ప వాళ్ళు బీద వాళ్ళకు చేసే ధోరణిలో ఏది ఉండవు. కాంగ్రెస్ పార్టీ 100కి 100% ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు కూడా పంచుతాము, మేము 7,000 మందితోని క్యాంప్ ఆఫీస్ ముందర దీక్ష చేస్తామని చెప్తున్నాం. ఒకవేళ మీరు కానీ మీ పార్టీ కానీ మీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒకవేళ వీళ్ళకు దమ్ము షిప్పు షరణ ఉంటే 7,000 మందికి తీసుకొచ్చి చేస్తే మీరు మురగాలని చెప్పి నేను నిరూపిస్తా. మీరు వచ్చి ఫస్ట్ ధర్నా చేయండి, దాని తర్వాతనే ఈ ఇల్లు కంపల్సరీ ఇస్తాము. మీరు చెప్పినా ఇస్తాం, చెప్పకుండా ఇస్తాం. మేము ఇస్తామని చెప్పినందుకే ఏదో మేము చెప్తే ఇస్తున్నారనే ఫీలింగ్లను మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నీకు తగదు, ఇది మాకే క్రెడిట్ వస్తుంది, మేమే పాస్తాము 100కి 100%. దాని తర్వాత కూడా ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం, అది వాళ్ళకే ఇస్తాము, వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి. అలా ఎవరి తాపత్రయాల పాత్ర ఏది ఉండదు. తరఫున సీనియర్ నాయకులు బాబర్ గారు, నేను, మా మిత్రుడు అశోక్ గారు సమక్షంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో స్టార్టింగ్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే పేదవాళ్ళకు నీడనిచ్చి వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో హేళన చేస్తూ మాట్లాడేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కొడుకొస్తే కోడలు వస్తే
బిడ్డ వస్తే అడుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు సరిపోవడం లేదు, కాలు సగం బయట లోన సగం ఉండే పరిస్థితుల్లో ఉంది, స్నానం చేస్తే కూడా అల్లుడు బిడ్డ సిగ్గుపడే పరిస్థితుల్లో ఈ ఇందిరా ఇండ్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఈ డబుల్ బెడ్రూమ్తో పాటు వరండా చేస్తాం, తర్వాత హాల్ నిర్మిస్తాం, అందులో ఇళ్ళని కట్టుకోవచ్చు, కోడి పిల్లలు కట్టుకోవచ్చు, మేక పిల్లలు కమ్మవచ్చు అని చెప్పేసిన ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా నిన్న మాట్లాడేటువంటి నాయకుడికి ఒకటి అర్థం కావాల్సింది, షాద్నగర్లో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని సుమారు ఎంఆర్ఓ కార్యాలయంలో 3062 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు కేవలం 1700 మాత్రమే ఇండ్లు అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఆ 1700 డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి విషయంలో అర్హులైన వాళ్ళు ఎవరు, నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, గుడిసెలేని వాళ్ళు ఎవరు అని చెప్పి నిర్ధారణ చేయడానికి వీళ్ళు పెట్టినటువంటి పద్ధతి ఎటువంటిది ఉందంటే, ఈ 3062 మంది దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళని డ్రిప్ సిస్టంలో పెట్టుకుని లాటరీ పద్ధతిలో పెట్టి రహస్యంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎవరికి తెలియకుండా విలేకరులకు రానియకుండా కౌన్సిలర్లకు రానియకుండా ఎలాంటి వాళ్ళను సమాచారం బయటకు పొక్కకుండా సొంత పార్టీ నాయకులకు సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపిక చేసినటువంటి పరిస్థితి నిజమా కాదా, ఇది గుర్తుపెట్టుకోవాలని మాట్లాడేటువంటి సందర్భం. రెండవ విషయం, నిరుపేదలుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్లకు నీవు పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు పంచితే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నీకు అడ్డుపడ్డదా, పంచవద్దని చెప్పి అన్నారా? చెప్పలేదే. మీ ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు పట్టుమని ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు అని కేవలం 8 మందికి ఇచ్చినాం, మేమే ఒప్పుకున్నాం. 1700 ఇళ్ళు నిర్మించిన తర్వాత లాటరీ పద్ధతిలో పేదవాళ్లకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి మీరు మరి 1700 మందికి ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వలేకపోయిండు? సిగ్గుండాలన్నా మీకేమన్నా, మాట్లాడడానికి లజ్జ ఉండాలన్నా? ఎవరు అప్పుడు అడ్డుపడలేదే ప్రతిపక్ష నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళకి ఇండిస్తుంటే అడ్డుపడలేదు. పైగా ఈరోజు మాట్లాడతాడు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము పట్టుమని 6 నెలలు కూడా కానీ అధికారులకు వచ్చి 4 నెలలు ఎలక్షన్ కోడే వచ్చింది, మేము పరిశీలన చేయడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుని సరిచేయడానికి తప్పులో ఉన్నటువంటి లెక్కల్ని ఆ రోజు ఇచ్చినటువంటి కొంతమంది ఇళ్ళకి ఎవరైతే కేటాయించిందో వాళ్ళు కాదనకుండా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు మరి ఈ కాన్స్టిట్యూన్సీకి మరొక 3500 ఇండ్లు కూడా మంజూరు చేసినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకని మేము లీజు తయారు చేసే విషయంలో కానీ పారదర్శకంగా పేదవాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించే విషయంలో కానీ టైమరీత్యా కొంత అభ్యుడు అవుతుంది కానీ ఆయన మాట్లాడుతూ ఆయన కూడా నాయకుడు అనో లేకపోతే ఒక ఏ రకమైన ప్రధాన మాట్లాడినా అర్థం కావట్లేదు కానీ అధికారులను మాట్లాడుతున్నాడా, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నాడా, ఏం తీర్చున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన ఈయన ప్రభుత్వం ఈయన నమస్కారం. మొన్న ఉదయం ఇదే ప్లేస్ లో షాద్నగర్ పట్టణంలో నిర్మాణం పూర్తయి, గత ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం పూర్తయి, సౌకర్యాలు కల్పించి కేవలము లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయి, లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేయాలి, అదొక కార్యక్రమం మాత్రం పెండింగ్ ఉండే. 7 నెలల నుంచి పడవ పెట్టారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పెట్టకండి ఎక్కువ రోజులు, ఇంటి అద్దెలు కట్టలేక చాలా మంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఆశతోటి ఉన్నారు, ఇల్లు అద్దెలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవి పడవ పడితే అసాధిత కార్యక్రమాలకు నిలవైతే అని చెప్పి నేను మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా షార్దా పట్టణంలో పుట్టి పెరిగిన వాడిగా నా నైతిక బాధ్యత ఉంది అని ఉద్దేశం స్పందించాలని చెప్పి నేను పెట్టండి. ఒకవేళ నేను విలేకరుల సమావేశంలో పెట్టాలనుకుంటే నా పార్టీ ఆఫీసులో పెట్టండి, పార్టీ కళ్ళు వేసుకో పెట్టండి. ఒక వ్యక్తిగా సింగిల్ గా ఒక వ్యక్తిగా నేను ప్రెస్ మీట్ పెడితే మామూలుగా జనరల్ గా ఏదైనా ప్రభుత్వం ఆరోపణలు వస్తే అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు, తర్వాత రోజు పేపర్లో ప్రింట్ అయినాక స్పందిస్తారు, పేపర్లో ప్రింట్ అయిన తర్వాత రోజు దానికి కౌంటర్ ఉంటుంది. రాజవర ప్రసాద్ అనేటువంటి ప్రెస్ మీట్ పెడితే విత్ ఇన్ 3 అవర్స్ లో అధికార పార్టీ నాయకులు స్పందించి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిరంటేనే రాజవర సత్తా ఏంటో తెలిసిపోయింది, భయపడ్డారు. ఉద్యమానికి రాజవర ప్రసాద్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హుల కేటాయించాలనే ఉద్యమానికి రాజవర ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నాడని చెప్పి గంటల టైంలోనే భయపడ్డారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు గల్లీ లీడర్ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టినట్టు చూసాను నేను, గల్లీ లీడర్లు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ అనుకుంటారు కాబట్టి గల్లీ ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టారు రాజప్రసాద్ కు కౌంటర్ చేయాలంటే ఎటువంటి తొలిపారో
మోస్ట్ బ్యాక్వర్డ్ నేను ఇంకో మాట చెప్పాలి. సాధారణ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే అత్యంత వెనుకబడిన కులాల నుంచి సరేపాటు ఉండొచ్చు, రాయకీయ నాయకుడు ప్రస్థానం కొనసాగిస్తూ ఈరోజు సాధన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శాసనసభలో సాధారణ పిల్లల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఆయన ఎదుగుదలను నేను రాజకీయ నాయకుడి ఎదుగుదలగా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తిగా వీళ్ళపల్లి శంకర్ గారికి నేను అభిమాని. కానీ నా పోరాటం వ్యక్తుల మీద కాదు, వ్యవస్థ మీద, ప్రభుత్వంతో. ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పనిచేయడమే ప్రతిపక్షాల బాధ్యత, ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళ బాధ్యత. ఆ పని నేను చేసిన. కానీ మీరేం చేశారు కాంగ్రెస్ నాయకులతో ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు, మాట కౌంటర్ ఇచ్చారు నాకు. నేను అడిగింది ఏంటి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు ఇవ్వండి, అనర్హులు లిస్టులో అనర్హులు ఉంటే తీసేయమని కదా నేను చెప్పింది. అనర్హులు ఉంటే తీసేయండి, అర్హులకు ఇవ్వండి. ఈ లిస్టు నేను మా ఇంట్లో, మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదే, ప్రభుత్వ అధికారులు ప్రిపేర్ చేసిందే కదా. ఈ ఫోన్ నెంబర్లే కదా, వీళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ప్రభుత్వ అధికారులే కదా. ప్రభుత్వాన్ని మీరే నడుపుతారు కదా, ఇప్పుడు ఉద్యోగులు వాళ్లే ఉన్నారు కదా. ఇంత పెద్ద పార్టీ మీది, అధికారంలో ఉన్న పార్టీ యంత్రాంగం మీ చేతిలో ఉంది. వార్డు వార్డుగా నిజ నిర్ధారణ చేయండి. కాంగ్రెస్ నాయకు దమ్ముంటే అనర్హులు ఎవరో అది తీసేయండి, అక్కడనే వార్డు సభలు పెట్టండి, వార్డులలో సభలు పెట్టండి. ఎందుకంటే ఒక వార్డు ఒక పెద్ద గ్రామ పంచాయతీతో సమానం, చేయాలి మున్సిపాలిటీ. వార్డు సభలు పెట్టి అనర్హులు ఉంటే తీసేయండి అయ్యా, అర్హులకు వేయండి. 1500 చిల్లర మంది అనర్హుల. నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఒకటే అడుగుతున్నా, మొన్న ప్రెస్ మీట్ పెట్టిన పెదవాసిని అడుగుతున్నా నేను, వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా, వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పుకోండి. దీంట్లో 100 మందికి పైగా దివ్యాంగులు ఉన్నారు లబ్ధిదారుల లిస్టులో, వాళ్ళు అనర్హుల. దీంట్లో 250 మందికి పైగా మైనార్టీలు ఉన్నారు, ముస్లిం మైనార్టీ, పేద మైనార్టీలు ఉన్నారు, వాళ్ళు అనర్హుల. మొత్తానికి మొత్తం ప్రతి 100లో ఇంకొకటి ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాలు, అగ్రవర్ణ పేదలు కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికి ఈ లిస్టులో సరే, ఈ లిస్టు తప్పు ఒక అవకతవకలు జరిగిన మాట్లాడుతున్నారు, అవకతవకలు మీరే చేయండి, అధికారం మీ చేతిలో ఉంది కదా, చూడండి. బడుగు బలైన వర్గాలు, దళితులు, దళితుల లిస్టులో, ఈ లిస్టులో దళితులకు కూడా దాదాపు 300 పైన ఉన్నాయి. మరి ఈ దళిత కుటుంబాలన్నీ అనర్హులా చెప్పండి అయ్యా, దీంట్లో గిరిజన కుటుంబాలు ఉన్నాయి చెప్పండి అయ్యా, ఇందులో మైనార్టీ ముస్లిం మైనార్టీ పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు అనర్హులా చెప్పండి అయ్యా. అది చేత కాకుండా నా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే లీడర్లు అయితే అనుకుంటారా? ఇంకోటి రాధాప్రసాద్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడికి పంపుతారు కదా, రాధాప్రసాద్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్తాను నేను. రాధాప్రసాద్ అనేటోడు 1990 అంటే 34 సంవత్సరాల క్రితం హై స్కూల్ విద్యార్థిగా ఉద్యమాలు నడిపినోడు. 9వ తరగతిలో స్కూల్ ఫర్నిచర్ కోసం, లైబ్రరీ కోసం షాద్నగర్లో అన్ని స్కూళ్ళు బంద్ చేయించిన, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలలో సౌకర్యాల కోసం 1990లోనే ఉద్యమం చేసినోడు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు 1991. రాధాప్రసాద్ అనేటోడు షాద్నగర్లో డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మల్లారెడ్డి గారు షాద్నగర్ గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి వస్తే, ఇదే రాజప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ బీసీ మల్లారెడ్డి గారిని రూమ్లో బంధించి బయట గొళ్ళెం పెట్టి, అప్పుడు శంకర్రావు గారు చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, ఒక మంత్రిని, ఒక క్యాబినెట్ మినిస్టర్ని, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని రూమ్లో వేసి గొళ్ళెం పెట్టి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తామని లిఖిత పూర్వక హామీ తీసుకుంటే కానీ బయటికి వదిలిపెట్టలేదు రాజప్రసాద్. డిగ్రీ కాలేజ్ నౌకర్ కోసం కొట్లాడి నాది ఆ కాలంలో 30 ఏళ్ల క్రితం, షాద్నగర్ కోసం, షాద్నగర్లో మినీ స్టేడియం నిర్మాణం కోసం పోరాటం చేసిన వ్యక్తి పేరు రాజప్రసాద్. నా టీం ఉంది, నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు, నాకు నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు, నా తోటి ఉద్యమకారులు ఉన్నారు, పంపిస్తామని చెప్పి బజార్ బరాబర్ చౌరస్తాకెళ్ళే మొదలు పెడతా మిమ్మల్ని. ఏ చోర ఈ నాయకులు పొద్దున్నేస్తే మున్సిపల్ ఆఫీసర్ పైరంగం చేసుకొని బతికేటోళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళని కాదు, నేను ప్రతిగా వ్యక్తులు ఎవరు వ్యక్తిగత విమర్శలు చేస్తలేరు, కానీ నన్ను వ్యక్తిగత విమర్శలు చేశారు కాబట్టి నేను ఒక మాట మాత్రం హెచ్చరిక చేస్తున్నా షాందర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు. నా జోలికి వస్తే మీ అందరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెడతా, ఒక్కనొక్క జాతకాలని నగ్గరని పోనీలని చెప్పుకుంటా. నేను దొంగనందా చేయలే, ప్రభుత్వం కబ్జా చేసి ఇల్లు కట్టుకోలే, రాత్రిపూట రియల్ ఎస్టేట్ వెంచర్లవి సైన్ బోర్డులు ఎత్తుకుపోయి ఇనుప సామాన్లను అమ్ముకోలే, ప్రభుత్వ అధికారి ముసుగులో రోడ్ల మీద పైసలు వసూలు చేసి దొరికి జైలుకోలే, అనైతికంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని
ప్రజలతోటి చెప్పు దెబ్బలు తినలే క్యారెక్టర్ ఉంది. మరోసారి నా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఒక్కరొక్కరి జాతకాలు వడిస్తా, మొత్తం బజార్లో పెడతా, నన్ను గెలక్కడని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తున్నా. సబ్జెక్ట్ వైజ్ పోదాం. నేను ఏ అంశాల మీద స్పందిస్తానో దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి, లేకపోతే క్లారిటీ ఇవ్వండి, చేస్తామా చేయమా చెప్పండి. లేకపోతే మేము చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు ఉంటే అవి కూడా బజార్లో పెట్టండి, మా తప్పులుంటే బజార్లో పెట్టండి, మా తప్పుల్ని బజార్లో పెట్టండి, ప్రజలకు మాత్రం న్యాయం చేయండి. ఆ 1600 చిల్లర ఇంటికి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో అనర్హులను తొలగించండి. నేను చెప్తున్నా కదా, దీంట్లో దాదాపు 300 పైగా దళిత కుటుంబాలు ఉన్నాయి, 250 పైగా ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను, ప్రత్యేకంగా వారి ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటికి నేను వెళ్తా, పోయి మాట్లాడతా. ఏడు దమ్ము ఉంటే మొగవాణి అయితే మొగతనం గురించి మాట్లాడతారా? మొగవాణి అయితే 700 దమ్మంటారా? చూపిస్తా రాఘవ ప్రసాద్ సత్తా ఏందో. ఇంకో విషయం, కాంగ్రెస్ నాయకుడు రాఘవ ప్రసాద్ గురించి ఏం మాట్లాడారు? మీరు గల్లీ లీడర్లే, నేను స్టేట్ లీడర్ని, ఒక క్యాబినెట్ ర్యాంకులో పనిచేశాను నేను ప్రభుత్వంలో. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు 2001 ఈ షాద్నార్ పట్టణానికి మున్సిపల్ అధ్యక్షుడు రాఘవ ప్రసాద్, 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి రాఘవ ప్రసాద్, 2010 నుంచి 2015 వరకు జిల్లా విడిపోయేంత వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు, జిల్లా యువత అధ్యక్షుడు రాఘవ ప్రసాద్. నేను చాలా బాధ్యతలు రాష్ట్ర నాయకుడిని, పార్టీ ఎక్కడ బాధ్యత చెప్తే అక్కడ చేస్తా. అవునయ్య, నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు తాబేదారు అన్నారు, నిరంజన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా స్థాయి మీద, నేను తాబేదారిని ఒప్పుకుంటా సంతోషంగా ఫీల్ అవుతా. వనపర్తి జీతగాడు అన్నారు ఒప్పుకుంటా, నేను వనపర్తికి మాత్రమే జీతగాడిని కాదు మొత్తం తెలంగాణకి ఇచ్చిన, ఎందుకంటే ఉద్యమంలో నన్ను దాదాపుగా ఈ రాష్ట్రంలో 22 పోలీస్ స్టేషన్లో నా మీద కేసులు నమోదు, 16 అరెస్ట్ అయినా, 2 జైలుకు పోయినా, అది నా చరిత్ర. రాష్ట్ర నాయకుడిగా పార్టీ ఎక్కడ బాధ్యత ఉపయోగిస్తే అక్కడ పోతలేదు. అందరికీ తెలుసు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా రాఘవ ప్రసాద్కి పార్టీ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చింది. ఫలితాలు ఎలా ఉన్నాయి? ఒక స్థాయి నాయకుడికి ఎటువంటి బాధ్యతలలో పార్టీ నాయకుడు నిర్ణయిస్తుంది ఆగిస్తారు. చాలా రోజులు పెడితే బయట బతకలేని సన్నాసుడు రాఘవ ప్రసాద్ గురించి మాట్లాడేది. మళ్ళీ ఒకసారి నా గురించి మాట్లాడితే బాగుండదు. అందరూ అన్నాన్నని పిలుస్తారు, మళ్ళీ మంచి మర్యాద ఇస్తా, మీ వయసుకు మర్యాద ఇస్తా, నిలబెట్టుకోండి. అది పోగొట్టుకుంటే దానికి నేను బాధ్యత పెంచు, ఆ బాధ్యత మీదే. అర్హుల అన్నది పేరు ఫోన్ నెంబర్ బట్టి చెప్పలేము కాబట్టి, మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది కాబట్టి, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి, మేమేమంటున్నాం ఇవన్నీ కూడా షార్నర్లో ఉన్నటువంటి 28 వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి లబ్ధర్ల లిస్ట్ అని నేను అంటున్నాను. నేనన్నాను అది పేపర్లు చెప్తున్నాను సార్. ఓకే, ప్రతి వార్డులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ పార్టీకి ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ ఆ రోజు మా పార్టీ నాయకులే తప్పుడు పద్ధతుల్లో కేటాయించారని అంటే, మేమే కనుక మేమేమన్నా తలదూర్చి కేటాయించింటే తేలిపోతుంది కదా. మీకు యంత్రాంగం లేదా, మీ పార్టీ కార్యకర్తలు లేరా, మీ పార్టీ నాయకులు లేరా? ప్రతి వార్డులో నిజ నిర్ధారణ కమిటీ లేయండి అయ్యా, లిస్ట్ ఇస్తాను నేను ఏ వార్డులో ఎంతమందికి వచ్చిందో లిస్ట్ ఇస్తాను నేను. ఆ వార్డులో అర్హులు ఉన్నారా లేదా మీరు చెప్పండి. అనర్హులను ఒకవేళ మేము నిర్ణయించే వీళ్ళకు అనర్హత ఉంది, వీళ్ళకి ఇచ్చి అని చెప్పి మమ్మల్ని నిలదీయండి. అంతా మీ చేతిలో పెట్టుకోండి. కట్టిన అట్లే ఉన్నాయి, లిస్టులు ఉన్నాయి, అధికారులు అట్లే ఉన్నారు, జీతం తీసుకుంటారు. మీరు రాయితే వెళ్ళబెడతానే ఉన్నారు. పొద్దున్న లేస్తే మున్సిపల్ ఆఫీస్లో కూర్చుంటారు కదా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు. సోయలేదా డౌట్ అని లిస్ట్ అడిగి తీసుకోండి. పైరవేల కోసం మా మున్సిపల్ మన తహసీల్దార్ కార్యాలయానికి పోతారు కదా, తీసుకోండి కదా లిస్టు. లోపల డోర్లు పెట్టి ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారు, అప్పటి ఎమ్మెల్యే అంజయ్యాదవ్ గారు అధికారులు కలిసి నిర్ణయించినట్ట లిస్టు. మా మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అలా ఏలు పెట్టని లేదు అంజయ్యాదవ్ గారు. మా కౌన్సిలర్లు కూడా అంజయ్యాదవ్ గారి మీద గరమయ్యారు, కొట్లాడారు. మా వార్డులో ఎవరికి ఇవ్వాలి మేము చెప్తాం, మాకు తెలియకుండా ఇస్తారా అని. లేదు, అర్హులకి వేయాలని అంజయ్యాదవ్ గారు చెప్పారు. 100% అర్హులకే వచ్చినాయి. ఒకవేళ 1, 2, 3, 4, 10 లేకపోతే మీ లెక్క ప్రకారం సగానికి సగము, లేదు మొత్తం అనర్హులని మేము నిర్ణయించడం అనుకోండి, అందరినీ తీసేయండి. వాళ్ళకి సమాధానం చెప్పండి ఎందుకు విశేషమని చెప్పి, ఇప్పుడు అర్హులు మీరు అనుకున్న అర్హులు ఎవరో చెప్పండి. నేను ఒక మీడియా మిత్రులు మన ప్రెస్ మీట్లో అడిగారు, ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళకు కూడా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించారు అధికార పద్ధతి అని చెప్పి మనం మీడియా సమక్షంలో మాట్లాడారు. నేను దాని క్లారిటీ ఇస్తా. అసలు షాద్నార్ పట్టణమే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో ఏర్పడ్డది. షాద్ మీకు ఒక విషయం చెప్తా, ఈ లిస్ట్లో సిక్కు కుటుంబాలు 25
సిక్కు కుటుంబాలు, అంటే 25 కుటుంబాల దాకా సిక్కులే కూడా ఉన్నాయి. మరి షాద్ నగర్ నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి ఉంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇనుప వస్తువులు, డబ్బాలు కావచ్చు, కత్తులు కావచ్చు, గుడ్డలు కావచ్చు, కొడవళ్ళు కావచ్చు, కట్టలు కావచ్చు, సుత్తతో కొట్టుకుంటా కటింగ్ చేసి తయారు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం 40 సంవత్సరాలుగా గుడిసెల్లో షెడ్లలో ఉంటూ కడు పేదరికంలో బతుకుతున్నటువంటి సిక్కు కుటుంబాలు కూడా 20 ఉన్నాయి ఈ లిస్టులో. ఇప్పుడు వాళ్ళు ప్రాంతేతరులు అని చెప్పి వాళ్ళను పంజాబ్ వెళ్ళగొడతారా 40 ఏళ్ల తర్వాత? స్థానికతను నిర్ణయించేటువంటి నామ్స్ అంటే ప్రమాణాలు ఏమేమి ఉంటాయి, వాటి నియమ నిబంధనలు ఏమంటాయి అనేది తహసీల్దార్ దగ్గర ఉంటాయి, అంటే తహసీల్ రెవెన్యూ యంత్రాంగం దగ్గర ఉంటాయి. దాని ప్రకారమే లోకల్ సర్టిఫికెట్ ఇష్యూ అవుతుంది, దాని ప్రకారమే ఆధార్ కార్డు ఇష్యూ అయ్యి ఉంటుంది. ఈ దేశంలో 2 చోట్ల ఆధార్ కార్డు ఉండవు. ఆధార్ కార్డు లేనని తోను కన్నా ఇందులో లిస్టులో వస్తే చెప్పండి, లోకల్ రేషన్ కార్డు లేదని తోనుకొని వస్తే చెప్పండి. వారు పేదరికంలో లేడు, బలిసి ఉన్నాడు, 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, లేకపోతే 2 అంతస్తుల ఇల్లు ఉంది, ఆయన డబుల్ రూమ్ ఇచ్చిందని చెప్పింది. ఒంటి మీద 50 తులాల బంగారం వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? కోమట్లు కొంతమంది ఇందులో ఆర్యవైశ్య పేదలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో దాదాపు 10-20 తులాల బంగారం ఉన్నది, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అట్లా ఏమంటే చెప్పండి, మేమేం అడుగుతున్నాం? 4.5 కోట్ల మంది పూర్తి జాతక చక్రం, వాళ్ళ కుటుంబ చిత్రాన్ని మొత్తం సమగ్ర కుటుంబ సర్వే 24 గంటల్లో చేసిన సత్తా మా పార్టీ ప్రభుత్వాన్ని. మీకు ఇంత యంత్రాంగం ఉంది కదా, చేయండి అయ్యా, వారం రోజులు టైం తీసుకోండి. డబుల్ బెడ్రూమ్ల సంగతి ఏంటి, అర్హులను ఎవరు సెలెక్ట్ చేయండి అని, 3 వారాల టైం సరిపోలేదా మీకు? ఇంకో నెలలో టైం తీసుకోండి. ప్రతి ఒక్క రూమ్, డబుల్ బెడ్రూమ్ ఖచ్చితమైన అర్హులకే, ఇందులో ఉన్నోళ్ళకనే చెప్తాను నేను, అర్హులకు 4 రోజుల లోపల కేటాయించాల్సిందే. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తా, పట్టణ పేదలతోటి త్వరలో ఈ 3-4 రోజుల్లోనే ఒక ఏదైనా ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద సభ పెట్టబోతున్నా, సింగిల్ గా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులు, సింగిల్ గా రాదత్తు సార్. పేదలంటే మజాక్ అయిపోయిందా మీకు? అదే లేక లేక కొత్త పిచ్చివాడు పొద్దుగడనట్టు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేసరికి మిడిసిపాట మిడిసిపడుతుర్రా, దించుతాం. 14 ఏళ్ళు కొట్లాడి ఢిల్లీలో దించినాం, తెలంగాణ తెచ్చినాం, మీరెంత, మీ ఊరితో ఊపులేంత? దీనిలో స్పందించాలి, గల్లీ గల్లీ వాళ్ళతో మాట్లాడిపోయారు, దయచేసి.